నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించాలన్న కలెక్టర్ విజయకృష్ణన్. వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ బాలకృష్ణకు ఘన సన్మానం. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. చీరాల ఎన్ఆర్ఎండ్ పిఎం ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బాపట్ల జిల్లా పరిధిలోని 6 మండలాల్లో 700 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలపై పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా ఉంచాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని విధిగా తనిఖీ చేసి కేంద్రంలోకి అనుమతించాలన్నారు. గుర్తింపు కార్డు కలిగిన ఓటర్ను మాత్రమే అనుమతించాలన్నారు. ఫోను, వాటర్, ఇంకు, శానిటైజర్ వంటి ద్రవ పదార్థాలను అనుమతించకూడదన్నారు. రాజకీయ పార్టీలు, ఇతర ప్రతినిధులను పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ఉంచాలన్నారు. సమావేశంలో చీరాల డిఎస్పీ శ్రీకాంత్, బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయి. సో ఆ ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ 700 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 13 మండలాల్లో ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో అన్ని చోట్ల అన్ని పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ బూత్స్లో బందోబస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ స్ట్రాకింగ్ ఫోర్సెస్, క్విక్ రియాక్షన్ టీమ్స్, స్పెషల్ స్ట్రాకింగ్ ఫోర్సెస్, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏమీ అంటువాడ్ ఇన్సిడెంట్ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. సో ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ఈ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అక్కడికి రష్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఏమీ అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా ఫ్రీ, ఫేర్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో అన్ని ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేటట్టు మొత్తం బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ పోలింగ్ అధికారులను ఆదేశించారు. చీరాల ఎన్ఆర్ఎండ్ పిఎం హైస్కూల్ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలింగ్ సమయంలో అనుమానాలు వస్తే వ్రాతపూర్వకంగా తెలపాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో పీఓలు తప్పకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించాలన్నారు. పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుండి రూట్ ఆఫీసర్ల సహాయంతో పోలింగ్ సామాగ్రిని రిసెప్షన్ కేంద్రానికి తీసుకురావాలని చెప్పారు. రిసెప్షన్ కేంద్రాల వద్ద ఎన్నికల సామాగ్రి పూర్తిగా అప్పగించిన తర్వాత మాత్రమే వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి, చీరాల ఆర్డీఓ సరోజిని, బాపట్ల ఆర్డీఓ రవీంద్ర, ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులు పాల్గొన్నారు. వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ చేమకుర్తి బాలకృష్ణను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పాపరాజు తోట శ్రీ ఆంజనేయ స్వామి గుడి కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చేమకుర్తి సతీష్, కౌన్సిలర్లు పొత్తూరు సుబ్బయ్య, మల్లెల లలిత, మల్లెల రాజశేఖర్, శిఖాకొల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గుర్తింపు ఎవరో వచ్చిందంటే ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు 17వ వార్డు ప్రజలు పుణ్యఫలమే. 17వ వార్డు ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపించడం వల్ల, మంచి మెజార్టీ ఇచ్చడం వల్లే ఈ పదవి దక్కింది. వారికి ఎప్పుడు ఎల్లగడల దాన్ని అన్ని వేళలు వారికి సహకరిస్తూ వారికి అందుబాటులో ఉంటూ వారికి రుణపడి ఉన్నారు. నేను ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు ఈ 17వ వార్డు ప్రజలకి నాకు చేతైనంత సహాయం చేస్తానని మనసావాచకంగా చెప్తున్నాను. అలాగే ఈ పదవి నాకు రావడానికి కారణమైన మన కన్నం బలరాం కృష్ణమూర్తి గారు, మన చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కన్నం బలరాం కృష్ణమూర్తి గారు, మరియు యంగ్ టైగర్ మన వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి కన్నం వెంకటేష్ బాబు గారు, వారు చాలా మంచి హృదయంతో నాకు ఈ పదవి ఇచ్చారు. నాకు ఈ పదవి వచ్చిన రోజు ఆనందం కన్నా కూడా, ఈ పదవి కన్నా కూడా వారి మనసుల్లో నాకు స్థానం కల్పించారని అది ఎంతో నాకు ఆనందం వేసింది. పదవి వచ్చిందాకన్నా వాళ్ళ మనసులో నేను రాజకీయాల్లోకి వచ్చి 2-3 సంవత్సరాలు కాలేదు, కానీ అలాంటి విషయంలో కూడా వాళ్ళు మనం గుర్తించి మేము మనం అడగకుండా వారి మనసులతో వారితో వారు నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేశారు. నాకంటే అనుభవం వాళ్ళు, నాకంటే పెద్దవారు ఎంతో మంది, నాకంటే చిన్నవారు సాయం చేసేవాళ్ళు, మంచి మనుషులు అందరూ ఉన్నారు, కానీ వారి మనసులో ఎందుకో నాకు స్థానం దక్కింది. దానికంటే 50% మన బాలకృష్ణ అయితే మరి రాకుండా మన బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఎంత అందరి మనసులో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు పాకిస్తానే ఇప్పుడు పాకిస్తానే అప్పుడు అక్కడ ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు ప్రతి ఒక్కరికి స్వచ్ఛందంగా సేవ చేసే వ్యక్తి హెల్పింగ్ నేచర్ ఆ రోజు ఉంది ఈ రోజు ఉంది కంటిన్యూ ఉండాలి అంటే భగవంతుడు ఇచ్చింది అది మధ్యలో ఆగిపోవటాలు ఏమి ఉండవు ఇదే పాకిస్తాన్ ఇలాంటి ఈ విధంగా ఇంకా అత్యంత ఉన్నత పదవులు అధిరోహించి మాకు మా దేవాలయం కూడా ఇంకా సహకరించాలని కోరుకున్నాం ప్లస్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మన వీరాజ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించాలన్న కలెక్టర్ విజయకృష్ణన్ వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ బాలకృష్ణకు ఘన సన్మానం ఇవి బుల్టన్లోని విశేషాలు మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.